మామిడి పండు రసలీలాసారం. ఈ మామిడి పళ్ళ రసాల బుట్ట ఒక మిత్రునిచే పంపించబడింది, మీరు ఆస్వాదించండి. మామిడి పండు మాయాసారం. రెండు చేతులతో మామిడి పండును తేరపారి చూస్తూ పట్టుకుంటామే, దీన్నే వ్యామోహం అంటారు. మగ్గిన పండును చూసి పరవశించి పండంతా గుడ్లప్పగించి తడిమి చూసుకుంటామే, దీన్నే వాత్సల్యం అని విశదీకరించారు. చేతికిందిన పండును చూచి భుజాలు గజాలు అవగా చొక్కాతో అపురూపంగా పండుని సుతారంగా నిమురుతూ ఉంటామే, దీన్నే ఆప్యాయత అని చాటి చెప్పారు. పండంతా ఆవగా తిన్న తర్వాయి కూడా టెంకను చీకుతూ మయమరుస్తూ ఉంటామే, అదిగో దాన్నే లోభం అన్నారు. మన పండంతా తిని ఆస్వాదించాక టెంక విసిరేసి చేతులు నాక్కుంటూ పక్కవాడు తింటున్న మామిడి పండు ఇంకా అవటం లేదేమిటి అని ఆలోచిస్తుంటామే, దాన్నే అసూయ అని వివరించారు. మామిడి పండు చేతికి చిక్కాక ఆబగా చివర్లో కొరికి రసాస్వాదన చేసే ప్రయత్నంలో గుజ్జు టెంకతో సహా ఆ కొరుకుడు ప్రాంతం నుంచి జారి పడిపోయినప్పుడు మనం వేసే చిందులతో కూడిన తాండవమే క్రోధం అని వివరంగా తెలిపారు. మామిడి పండు తిని తొక్కను ఆవులకు మేకలకు విసిరి పండంతా పెట్టినట్టు దీర్ఘశ్వాస వదిలి బిగుసుకుపోతామే, ఇదిగో దీన్నే అహంకారం అని చాటారు. మామిడి పండు అంతా తిని పెదవులు మరియు మూతి నాలుకతో అందుకుంటూ టెంకను మురిపంగా చూసుకుని దాన్ని శుభ్రంగా కడిగి మొక్క అవుతుందని నేలలో పాతి పెడతామే, దాన్నే మమకారం అని తెలిపారు. అతిగా మామిడి పళ్ళు తిని జడివాన్లా వచ్చే వమనములకై చెరువుగట్టుకు పరిగెడుతుంటామే, ఇదిగో దీన్నే ముఖ్యంగా ఆత్రం అని విశదీకరించారు. ఒక పండు ఆరగింపు ముద్దు, రెండు కద్దు, మూడు అసలే వద్దు, ఉండాలి దేనికైనా సరిహద్దు. దీనినే స్వీయ నియంత్రణ అని విపులీకరించారు మన పెద్దలు. ఇది మామిడి పండు రసలీలాసారం. ఆస్వాదించారా? రచన ఎవరో తెలియదు. వాయిస్ ఓవర్ బై దేవులపల్లి శ్రీరామ వరప్రసాద్.